హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ ది వ్లాగ్ అండి. సో ఇదైతే వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మీకు ఆ వీడియో చూసినట్లయితే ఇది దాని కంటిన్యూషన్ అని మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే దాని ఎండింగ్లోనే ఇది ఉంటుందన్నమాట ఈ వ్లాగ్. సో అంటే ఈ క్లిప్పింగ్ ఉంటుంది అనమాట, వీడియో క్లిప్పింగ్ అనేది. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్లో ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, నాది స్టవ్ అనేది నేను క్లీన్ చేస్తున్నాను. సో ఒకసారి అయితే మీరు ఆ స్టవ్ చూడండి, అది ఎంత ఘోరంగా ఉందనేది మీకే తెలుస్తుంది. సో ప్రిన్సీకి అయితే ఫీవర్ తగ్గిపోయింది, ఈరోజు ట్యూస్డే కదా, ఫీవర్ తగ్గిపోయింది. ఈరోజు స్కూల్కి కూడా ఎల్ఎస్ఎస్ వచ్చిందనమాట. సో బాగుందన్నమాట, ప్రిన్సీ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా హెల్తీగా ఉంది. సో ఇప్పుడైతే ఇక నేను స్టవ్ మీద కొన్ని వాటర్ తీసుకున్నాను, ఒక డిష్లోని తీసుకుని దాంట్లో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి ఆ వాటర్ని బాగా బాయిల్ చేశాను అనమాట. సో అవి హీట్ అయ్యేలోపు ఈ కిచెన్, ఇది స్టవ్ ఉన్న ప్లేస్, ఈ బల్ల అంతా కూడా, సెల్ఫ్ అంతా కూడా ఇది నేను మొత్తం తీసేస్తున్నాను. అవన్నీ కూడా అక్కడ రిమూవ్ చేసేసి ఈ బల్ల మొత్తం కూడా ఏమంటారు కడుగుతున్నాను అనమాట. మొత్తం కూడా వీటిని క్లీన్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే చాలా రోజు నుంచి అది జిడ్డు జిడ్డుగా ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ తీసేసి స్టవ్, ఇక ఇక్కడ చూడండి, ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. ఒకసారి ఇదంతా కూడా దాని కింద ఉన్నటువంటి ఏమన్నా అన్నం మెతుకలు కానివ్వండి, అది ఇది ఉంటుంది కదా, సో అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఒకసారి మొత్తం పెట్టి ఆ క్లాత్ పెట్టేసేసి మొత్తం దులిపేశాను. ఇంక ఇప్పుడు దీనిలోని ఆ బర్నర్స్ వేస్తున్నాను, హాట్ వాటర్లోని బర్నర్స్. సో వేసేసి ఇప్పుడు దానిలోని నిమ్మకాయలు కట్ చేసి నిమ్మకాయలు వేస్తున్నాను. చిటికెడు బేకింగ్ పౌడర్ వేశాను, ప్లస్ కొంచెం సర్పు కూడా వేశాను. వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కూడా దాంట్లో వేసేసి బాగా కలిపాను అనమాట. సో ఏమన్నా డస్ట్ పార్టికల్స్, ఆ బ్లాక్గా ఉంటుంది కదా ఆ బర్నర్స్ మొత్తం కూడా లోపల ఏదైనా ఉన్నా కూడా, సో అదంతా కూడా పోతుంది, క్లీన్ అయిపోద్ది అనమాట ఇలా చేయడం వల్ల. ఎందుకంటే సాల్ట్కి నిమ్మకాయకి తుప్పు వదిలించే శక్తి ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసేసి అది అలా వేసేసి మొత్తం కూడా నానబెట్టేసాను కదా దాంట్లోని. సో ఒకసారి మీరు ట్రై చేయండి కంపల్సరీ, ఎంత జిడ్డు బట్టి ఉన్న స్టవ్ అయినా సరే చాలా క్లీన్ అయిపోతుంది ఈ ప్రాసెస్ తోటి. చాలా రోజులు అవుతుందండి నేనైతే స్టవ్ క్లీన్ చేసుకోక. సో ఇప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆటోమేటిక్గా చూడండి వాటర్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం, ఎంత కలిపితే అంత హాట్ వాటర్ కాబట్టి. సో ఇక ఇప్పుడైతే కింద చూడండి, స్టవ్ దగ్గర కిందకి వాళ్ళకు హోల్ ఇచ్చారనమాట, మనకి గ్యాస్ పైప్, అది కింద నుంచి ఆ గ్యాస్ బెడ నుంచి పైపులో కిందకి వెళ్తుంది. సో ఆ బండ తడిస్తే కింద సెల్ఫ్ అంతా కూడా తడిచిపోతుంది, కింద ఉన్న బియ్యము కూరగాయలు అన్నీ తడిచిపోతాయి అనమాట. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూడండి స్టవ్ ఎంత ఘోరంగా ఉందంటే, ఆల్మోస్ట్ ఎప్పుడు నేను సంక్రాంతి టైంలోని క్లీన్ చేశాను అనమాట, సంక్రాంతి ముందు, సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను దానిని క్లీన్ చేయలేదు. సో ఇలా కొన్ని వాటర్ మగ్లో తీసుకున్నాను, అందులో నేను వేసాను సేమ్ ప్రాసెస్, సర్పు వేసాను, సాల్ట్ వేసాను అనమాట. వేసేసేసి మొత్తం కూడా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసాను, అది కింద వాల్ ఉంటుంది కదా వాల్ బంద్ చేసేసి మొత్తం కూడా ఒకసారి ఇదంతా అప్లై చేస్తున్నాను అనమాట, వాటర్ కొంచెం కొంచెం రుద్దినట్టుగా. ఆ బండ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఎప్పటి నుంచో క్లీన్ చేయాలి క్లీన్ చేయాలనుకుంటున్నాను, పిల్లలిద్దరికీ సంక్రాంతి అయిపోయిన కాడ నుంచి ఒకరికి. లాస్ట్ వీక్ అంతా కూడా లక్కీకి బాగా ఫీవర్ ఉంది, ఈ వీక్ ఏమో ప్రిన్సీకి ఫీవర్ ఉంది, ఇక వాళ్ళ పనులతోటి అంతా అయిపోతుందన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడు దీనికి టైం వచ్చింది దీని క్లీనింగ్కి. సో ఒకసారి ఇదంతా కూడా ఇట్లా పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసేసాను. వదిలేసేసి గిన్నెలు కడుక్కున్నాను, బియ్యం కడిగి ఆడబెట్టేసాను అనమాట, కొద్దిసేపు నానతాయి కదా ఈ స్టవ్ ఆరేలో పన్నట్లుగా. సో పక్కన పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇక ప్రాసెస్ అంతా కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట, దీన్ని రుదటం అనేది. సో అవి ఉన్నాయి కదా వాటిని కూడా తీసేసాను, స్టవ్వి. సో మనకి స్టవ్ ఎంత, కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకి అంత ప్రశాంతంగా ఉంటుంది కదా.
సో అందుకని ఇక మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ ఇల్లు అండి. సో అంతకుముందు అంటే ఫస్ట్ ఓనర్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఒక 10 ఇయర్స్ ఉన్నాడంట. సెకండ్ ఓనర్ మళ్ళీ ఇప్పటికీ సెకండ్ ఓనర్ అనమాట అతను, మాము మేము ఉంటున్న ఇల్లు. సో వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. ఆ కిటికీ అయితే చాలా డస్ట్ పట్టిపోయింది. నాకైతే దాన్ని క్లీన్ చేయటం ఫస్ట్లో నేను ట్రై చేసిన కానీ అది నాకైతే క్లీన్ అవ్వట్లేదు. ఆ విండో చాలా ఘోరంగా ఉందన్నమాట. సో అందు బయట మా ఇంటి చుట్టూ ఎక్కువ శాతం పావురాలే ఉన్నాయి బాగా. సో ఒకసారి నేను డోర్స్ ఓపెన్ చేసి ఉంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తూనే ఉన్నాయి ఆ పావురాలు. దట్స్ వై నేనైతే ఇక ఆ విండోస్కి ఆ విధంగా అట్టలు పెట్టేసేసి స్టిక్కర్స్ వేశాను అనమాట. సో ఇక ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే విండోస్ అయితే ఎప్పుడు ఓపెన్ చేసే ఉంచుతాను. ఒక ఈవినింగ్ టైం నైట్ టైం క్లోజ్ చేస్తాను. అందుకని ఇక ఆ కింద ఉన్నాయి కదా అట్టలు పెట్టున్నాయి కదా, సో ఆ ప్లేస్లో నుంచే పావురాలు బాగా ఇంట్లోకి వస్తున్నాయి. వాటితో నాకు పెద్ద సమస్య అయిపోయింది. దానికోసం అని చెప్పేసి ఆ విధంగా అట్టలు పెట్టేసేసి వాటిని మామయ్య వచ్చినప్పుడు దాంతో ఇక అట్లా క్లోజ్ చేయించేసాము మేము. ఇప్పుడైతే ఇక మనం గిన్నెలు రుద్దే పీచు ఉంటుంది కదా, ఆ పీచు తోటే మొత్తం కూడా రుద్దుతున్నాను. స్టవ్ ఇదంతా కూడా చాలా జిడ్డుగా ఉంది, బట్ చాలా ఈజీగానే పోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇదంతా నానబెట్టుకున్నట్లయితే వాటర్ పోసేసి ఆ సర్ఫ్ వాటర్ సాల్ట్ అవన్నీ వేసాను కదా, సో కొంచెం నిమ్మకాయ ఇవన్నీ వేసేసి పెట్టుకున్నట్లు చాలా ఈజీగా పోతుంది మనకి. ఇది అంత కష్టపడాల్సిన పని అయితే ఏముండదు. నేను పిల్లలు వస్తున్నారు ఇంట్లోకి, పిల్లలతో మాట్లాడుకుంటా చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఇక ఇలా రుద్దిన తర్వాత ఒకసారి మనము తడి కూడా పెట్టేసేసి మొత్తం కూడా తుడుస్తున్నాను. ఇదంతా రుద్దటం అయిపోయిన తర్వాత ఎందుకంటే వాటర్ అయితే పోయకూడదు, కింద బియ్యం అవన్నీ ఉన్నాయి కదా, సో తడి కూడా వేసేసి మొత్తం కూడా తుడుచుకున్నట్లయితే మస్తు క్లీన్ అయిపోయిందనమాట. సో ఫస్ట్ అయితే ఏమంటారు ఆ సెల్ఫ్ అవి వాటికి దాని వరకు తుడుస్తున్నాను. ఆ సెల్ఫ్ వరకు ఆ బల్ల వరకు తుడుస్తున్నాను అనమాట, కిచెన్ పెట్టే బల్ల వరకు. చూడండి హాఫ్ అమౌంట్ అయితే ఇక్కడ మనకి క్లియర్ అయిపోయింది. ఇంకొంచెం స్టవ్ని ఇంకొంచెం క్లీన్ చేసుకునేది ఉందన్నమాట. సో పైపైన అయితే మొత్తం పోయినది జిడ్డంతా, కొంచెం ఇక గట్టిగా కొంచెమే తత్తుకొని ఉంది. సో దానికోసం అని చెప్పేసి స్టవ్ మీద సాల్ట్ వేసేసి కొంచెం ఇక నిమ్మకాయలు కట్ చేశాను. ఒక నిమ్మకాయ కట్ చేసి దాన్ని పెట్టేసేసి మొత్తం కూడా బాగా రుద్దేశాను అనమాట. రుద్దినప్పుడు కొంచెం పోయింది ఇది. సో సాల్ట్ నిమ్మకాయతో చాలా ఈజీగా పోతుందండి. అదర్వైజ్ వెనిగర్ ఉన్నా కూడా వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు, వెనిగర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, బాగానే మొత్తం క్లీన్ అవుతుంది. సో ఇప్పుడు మనం గిన్నెలు రుద్దేటువంటి పీస్ పెట్టేసేసి ఆ సోప్తోటి గిన్నెలు రుద్దే సోప్తోటే పెట్టేసేసి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి రుద్దాను. రుద్దగానే చాలా ఈజీగా పోయింది, మొత్తం కూడా చాలా బాగా క్లీన్ అయిందనమాట. సో ఎన్ని నెలల నుంచి ఉన్నటువంటి ఏమంటారు ఆ మురికి అయినా సరే ఆ మసి పట్టి ఉంది కదా బాగా, సో అదంతా కూడా పోతుంది మనకి. అది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, అప్పుడప్పుడు పొంగుతూనే ఉంటుంది కదా. సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, బట్ ఇలా ఎక్కువ రోజులు ఆపినట్లయితే కొంచెం టైం పట్టిద్ది అనమాట మనకి. అదర్వైజ్ ఖచ్చితంగా పోతుంది. కొన్ని టిప్స్ ఫాలో అవుతుంటే పని కూడా మనకి చాలా ఈజీగా అవుతుంటుంది అనమాట. సో రుద్దుతూనే ఉండాలి, రుద్దు రుద్దు బాబు రుద్దు అన్నట్లుగా కొద్దిసేపు కొంచెం కష్టపడితే ఈజీగా పోతుందన్నమాట. డైరెక్ట్గా మనం సోప్ పెట్టి కానివ్వండి, ఏమన్నా లిక్విడ్స్ పెట్టి కానివ్వండి రుద్దితే ఎక్కువ పోదు. కానీ కొంచెం మనకి తెలిసిన మనం ఇంట్లో ఉండే వాటితోటి ఈ విధంగా చిన్న చిన్నగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అవుతుంది, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇక ఇప్పుడు చూడండి ఇక క్లాత్ పెట్టేసేసి మొత్తం కూడా తుడుస్తున్నాను, ఎంత నీట్గా అయిపోయిందో స్టవ్ అనేది మనకి. ఇంకా ఫైనల్గా చాలా కొత్త స్టవ్ అయితే వచ్చేసిందనమాట. సో వాటర్ అయితే పోకూడదండి, అదర్వైజ్ వాటర్ పోకుండా పైన వాటికి కవర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎందుకంటే కొంతమంది వాటర్ పోసి డైరెక్ట్గా కడుగుతుంటారు కదా, సో నేనైతే తడిగుడ్డ వేసే కడుగుతున్నాను కాబట్టి పైన ఆ ఫ్లేమ్స్ దగ్గర ఎటువంటి కవర్ అనేది పెట్టలేదు. మామూలుగా వాటర్ పోసి కడితే మాత్రం కంపల్సరీ మనము ఫ్లేమ్స్ దగ్గర ఒక కవర్ కానివ్వండి, ఏదన్నా వాటర్ అనేది దాంట్లోకి పోకుండా వాటి మీద ఏదైనా పెట్టాలి, పెట్టి మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే భలే క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయిందనమాట. ఇల్లు నీట్గా ఉంటే భలే హాయిగా అనిపిస్తుంది కదా, చూడటానికి చాలా నీట్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ గోటు ఇంకా బర్నర్స్. ఈ బర్నర్స్ని కూడా లెమన్ పెట్టేసేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను.
సో హాట్ వాటర్లో పెట్టున్నాయి కాబట్టి ఒకసారి నేను మీకు ఆ లెమన్ చూపిస్తాను చూడండి అది ఎంత బ్లాక్గా అయి ఉంటుందో. సో ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత లెమన్ తోటి ఇప్పుడు ఇక మనము ఈ స్క్రబ్బర్ తోటి రుద్దుతున్నాము. గిన్నెలు రుద్దే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ పెట్టి మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చాలా త్వరగా పట్టుకున్నటువంటి అదంతా కూడా పోతుంది, బాగుంటుంది అన్నమాట. సో ఆల్రెడీ చాలా వరకు బ్లాక్నెస్ అదంతా కూడా పోయినది. వాటర్లో హాట్ వాటర్లో ఉంచడం కదా, దాంట్లోని బేకింగ్ సోడా వేసాము, లెమన్ వేసాము, సాల్ట్ వేసాము, సర్ప్ కూడా వేసాము కాబట్టి సో పోతుంది. చాలామంది స్టవ్ మీద పెట్టేసి బాగా తెల్ల పెడతారు. సో దానివల్ల ఏంటో మనకి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా హాట్ వాటర్లో ఇలా ఇవన్నీ వేసేసి పెట్టినా కూడా సరిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత బ్లాక్ అయిపోయినాయో, పట్టుకున్నటువంటి డస్ట్ అంతా కూడా పోయింది. ఫైనల్గా ఇప్పుడైతే ఇక వీటిని నేను మీకు వాటర్లో కడిగి చూపిస్తాను. కడిగిన తర్వాత అయితే ఇలా వచ్చాయన్నమాట మనకి న్యూ బర్నర్స్ లాగా. ఇప్పుడు ఇక మనకి కొత్త స్టవ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఇది అన్నమాట ఇవాల్టి వ్లాగ్ వీడియో. సో కంపల్సరీ మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మనకి ఇంట్లో ఉండేవాటి చిన్న చిన్న వాటితోటి మనం చాలా నీట్గా తయారు చేసుకోవచ్చు ఇంటిని అనమాట. కొంచెం ఓపికగా ఉంటే సరిపోతుంది. సో నాకులాగ ఇన్ని రోజులు ఉంచుకోకుండా వెంట వారానికి ఒకసారి అట్లా మీరు క్లీన్ చేసేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఒకసారి ఇప్పుడైతే నేను ఫ్లేమ్ అది ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి బిఫోర్ టైం స్టవ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. నేను పక్కన ఫోటో పెట్టాను కూడా చూడండి ఒకసారి దాన్ని. అంతకుముందు అయితే ఫ్లేమ్ చాలా రెడ్ కలర్లో వచ్చేది, ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది చాలా బాగా వస్తుంది. కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.